ఇవాళ మీరందరూ తెలంగాణ కావాలని కొట్లాడారు, మేమందరం కొట్లాడినాం, రకరకాలుగా జరిగింది వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు ఎన్నిటి గురించి చూస్తే అన్ని సెక్టర్స్ ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అన్రెస్ట్ వచ్చేసింది, రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల స్కూల్స్ మూతబడ్డాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 6,000 చిల్లర తండాలను గ్రామ పంచాయతీలు చేసినాను. 6,000 చిల్లర తండాలు గ్రామ పంచాయతీలు చేసి 6,000 చిల్లర స్కూళ్లు మూసేసింది. సింగిల్ టీచర్ స్కూల్స్ అన్ని తెలంగాణలో మూతబడ్డాయి. సింగిల్ టీచర్ స్కూల్స్ అనేటివి తండాలలో చిన్న చిన్న పల్లెల్లో ఉండే స్కూల్స్. బేసిక్ ఎడ్యుకేషన్ అక్కడ ఇప్పుడు ఇంట్లో 3 సంవత్సరాల పిల్లగాడు ఉంటే పేరెంట్స్ పక్కూరికి 3 కిలోమీటర్ల పిల్లగాడిని తీసుకెళ్లాలంటే వాళ్ళు ఉపాధి హామీ కూలి మానేసి సంకలెట్టుకుని ఆ పక్కూరికి పోవాలి. అంటే ఇంట్లో ఒక మనిషి పిల్లలు చదివించుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి. అట్లా పోలేనప్పుడు వాడు చదువు పోలేడు, వాడు హైదరాబాద్ పోవాలంటే బతకలేడు, లేకపోతే పిల్లలు చదివించుకుంటూ 3 రోజులు వేసి హైదరాబాద్ వచ్చి లేబర్ పని చేసుకునే పరిస్థితి. దాంతో ఊర్లో ఉండే వ్యవసాయం అనేది అసలు అర్థం లేకుంటాయి. సో అంటే తను ఏది ప్రయారిటీ, ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటి? తండాలి సార్ గ్రామ పంచాయతీ లేదు, నేను క్లియర్ అఫీషియల్ గా రికార్డ్ చెప్తున్నా. ఇవి కలిసి ఉన్నప్పుడే గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ కోటాల రొటేషన్ అయితే తండాలు ఉండే ఎస్టీ కూడా ఒక పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే పెద్ద గ్రామంలో ఉండే పెద్ద రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి పోతారు సర్పంచ్ కావాలి. ఇప్పుడు తండాలను సపరేట్ చేసి ఎస్టీ రిజర్వేషన్ కింద అవి అయిపోయినా గ్రామ పంచాయతీలు అనేది ఫ్రీ అయిపోయింది. వాడి జీవిత కాలంలో పెద్ద గ్రామానికి సర్పంచ్ కాడు, వీడు వాడికి బోర్డు. దాంతో ఏమైంది, కుల సంఘానికి ప్రెసిడెంట్ అయినట్టు ఉంది తప్ప సర్పంచ్ అయిన ఫీల్ అనేది ఎస్టీ లేదు. ఇంక్లూజివ్నెస్ అనేది పోయింది. స్కూల్స్ పోయడం వల్ల ఎడ్యుకేషన్ పోయింది. హాస్పిటల్లో డాక్టర్లను రిక్రూట్ చేయకపోవడం వల్ల హెల్త్ పోయింది. ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రీపేమెంట్స్ రాకపోవడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల పోయింది. సో ఉన్న ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అన్నిటిని కూడా ఇన్నేళ్ళు ప్రాక్టీస్ తోని వచ్చిన వాటి అన్నిటిని కూడా కేసీఆర్ గారు వదిలేసి నేను కొత్తది ఏదో చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ 50,000 కోట్లు అప్పుడు అన్ని ఊర్లలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రింకింగ్ వాటర్ వచ్చింది. ఓన్లీ థింగ్ ఇస్ రిసోర్సెస్, సోర్స్ ఆఫ్ వాటర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉంది. ఆ ఊర్లో బోర్ ఇక్కడేసి కంచి పైప్ లైన్ వేస్తే 1 ఇయర్ బోర్ డ్రై అయిపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెడ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బోర్ వేస్తే ఇక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేయాలి. సో ఈ గ్రామానికి అవసరం ఉంది, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. నువ్వు గ్రిడ్ నుంచి వాటర్ తీసుకొచ్చి గ్రామంలో ఒక సంపు కట్టో లేకపోతే చిన్న విలేజ్ పాపులేషన్ కట్టే అక్కడ కట్టేసి తీసుకొచ్చి రావాటర్ వదిలేస్తే అక్కడ ఫిల్టర్ చేసుకుని ఊరికిచ్చుకుంటే సరిపోతుంది. ఇంటింటికి నాళ్ళ పేరు మీద ఊర్లో వేసిన పైప్ లైన్ మళ్ళేసి తొవ్విన రోడ్లని మళ్ళీ ఆల్రెడీ వేసిన రోడ్లని తువ్వేసి ఈ పైప్ వేసింది ఆ వచ్చే పోయింది. ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర శ్రీశైలం నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కాడ చిన్న ప్రాబ్లం వస్తే మహేంద్రనగర్ల కొన్ని వేల గ్రామ పంచాయతీలకు నిధుల లోకల్ సోర్సెస్ అన్ని డెడ్ అయిపోయినాయి. ఇలాంటి వాటర్ వస్తుందని ఈ వాటర్ ఒకసారి బ్రేక్ కాగానే ఇప్పుడు ఈ ఊర్లో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. మన కలవకపిల్లి దగ్గర ఏదో బ్లాస్ట్ అయ్యి చేస్తే ఆ సోర్స్ పోయింది. సో ఇట్లా నాన్ ప్రయారిటీస్ కింద కాంట్రాక్టర్స్ ప్లానింగ్ చేసి గవర్నమెంట్ ఇచ్చి దాన్ని అప్రూవల్ తీసుకొని చేయడం వల్ల తెలంగాణ అనేది కంప్లీట్ గా అప్పుల్లో మునిగిపోయింది. తెలంగాణలో ఒక 5 కంపెనీలు ఏవైతే వర్కులు చేస్తున్నాయో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కంపెనీస్, యూ గో త్రూ దట్ కంపెనీ ప్రొఫైల్స్. బిఫోర్ 2014 వాళ్ళ పర్సనల్ అసెట్స్ కానీ కంపెనీ ఇది కానీ ఎంత ఉండే, 14 తర్వాత కంపెనీలు ఎక్కడికి వచ్చాయి. ఇండియాలో పుట్ టుగెదర్ చేస్తే 1 అవుతాడు, అదర్వైజ్ వాళ్ళ ఇంట్లో ఉండే 2 డైరెక్టర్లు బిలో ఫీ అంటే 50 మంది ధనవంతులలో తెలంగాణలో పనులు చేసిన కాంట్రాక్టర్లు అఫీషియల్ గా అనుకుంటే ఫోర్బ్స్ ఇండియా వీళ్ళ ప్రకారం వాళ్ళ నెట్వర్క్ కానీ వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ పనిచేయరు, ఓన్లీ తెలంగాణనే చేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేసుకుని ఒకడొకడు 50,000 కోట్లు 70,000 కోట్లు వాళ్ళ నెట్వర్క్ తో చేసింది. ఆ నెట్వర్క్ అంత రీచ్ అయిన కంపెనీలకు వాళ్ళు ఓవరాల్ గా వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆ కంపెనీ ఓనర్ల యొక్క అంతకుముందు ఉన్న వాళ్ళ వెల్త్ కానీ లేకపోతే వాళ్ళ నెట్వర్క్ కానీ దీనికి మారడానికి కారణం ఉంది. ఆ వ్యక్తులతో కేసీఆర్ కున్న అసోసియేషన్ ఉంది. రాష్ట్రం అనేది ఈ రకమైన పరిస్థితుల్లో ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడము, లేకపోతే ఆయన నచ్చినట్టుగా డిస్కషన్ అనేది లేకపోవడము,
దాంతో రాష్ట్రం అనేది పూర్తిగా అప్లోవైపోయింది. రెండవది అడ్మినిస్ట్రేషన్, ప్రతి ఆఫీసర్ ఏం కోరుకుంటాడంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేయాలని కోరుకుంటాడు, ప్రతి ఆఫీసర్ ఓ జిల్లా ఎస్పీ చేయాలని కోరుకుంటాడు. వాడు ఐపీఎస్ అయ్యి వాడు ఎస్పీ అయినాక వాడు డిఐజీ అయితే డిఐజీ లెవెల్ పోస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు, అక్కడి నుంచి ఐజీ అయితే ఐజీ లెవెల్ పోస్ట్ చేయాలనుకుంటాడు. ఎస్పీ ఉన్నాడు డిఐజీ అయ్యి డిఐజీ నుంచి ఐజీ అయ్యి మనకి అడిషనల్ ఛార్జ్ అని అదే ఎస్పీ 8 ఏళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాచకొండ కమిషనరేట్ లో 8 ఏళ్ళు ఆయన ఒక కమిషనరేట్ ఏర్పాటు అయినప్పుడు వచ్చింది, ఆయన అడిషనల్ డిజైన్ ఇంకా స్టిల్ ఈస్ కంటిన్యూయింగ్ దట్ పోస్ట్. 8 ఏళ్ళు అంటే ఎవ్రీ 2 ఇయర్స్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో 4 ఆఫీసర్లు 5 మంది ఆఫీసర్లు ఆ పోస్ట్ ని ప్రతి ఒక్కరు ప్రివియస్ కింద ఫీల్ అవుతారు, రాచకొండ కమిషనర్ చేయాలని, హైదరాబాద్ కమిషనర్ చేయాలని, లేకపోతే హైదరాబాద్ కలెక్టర్ చేయాలని, లేకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేయాలని, లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ చేయాలని, లేకపోతే చీఫ్ సెక్రటరీ చేయాలి. ఇవన్నీ మీరు కూడా మీ ప్రొఫెషన్ మన ప్రొఫెషన్ ఎట్లా టెలివిజన్ కూడా సిమిలర్. సో అది జరగడం లేదు. ఒక 5 మంది ఒక 3 ఐపీఎస్ 4 ఐఏఎస్ 7 మంది కలిసి తెలంగాణలో ఉండే అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ అండి, ఆయన సర్వీస్ లో 8 ఇయర్స్ బ్రేక్ ఉంది. ఆయన విఆర్ఎస్ అప్లై చేసుకుని బయటకు వచ్చి ఎన్జిఓ ఆర్గనైజేషన్ లో పనిచేసాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు. అసలు అతన్ని ఏ రకంగా తీసుకున్నా కూడా ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. 8 ఇయర్స్ సర్వీస్ బ్రేక్ వస్తే ఈవెన్ విఆర్ఎస్ అప్లై చేయకపోయినా కూడా ఆ 8 ఇయర్స్ తీసేస్తే అతను ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడెట్ పనికి వస్తాడు. అతను తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ చేసి వేరా చైర్మన్ ఆయన్ని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన్ని, సిసిఎల్ఏ కమిషనర్ ఆయన్ని, జిఎస్టీ కమిషనర్ ఆయన్ని, చీఫ్ సెక్రటరీ ఆయన్ని. ఇప్పుడు నేను జిఎస్టీ కమిషనర్ మీద కంప్లైంట్ ఢిల్లీలో పెడితే చీఫ్ సెక్రటరీకి రెఫర్ చేస్తాను. ఈ టేబుల్ మీద కూర్చున్నా మీద ఆ టేబుల్ వాళ్ళ దగ్గరికే ఓడు. నేను చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్ పెడితే అది సిసిఎల్ఏ కమిషనర్కి వస్తాను, సిసిఎల్ఏ కమిషనర్ మీదే. అంటే ఏ పోస్ట్ మీద కంప్లైంట్, రేరా మీద కంప్లైంట్, రేరా చైర్మన్ మీద కంప్లైంట్ పెడితే చీఫ్ సెక్రటరీకి వస్తాను, రేరా చైర్మన్ మీదే చీఫ్ సెక్రటరీ వాడు. అంటే ఎక్కడి నుంచి చూసినా ఈ 5-6 మందిని ఆర్ ఇన్ఎలిజిబుల్. వాళ్ళు తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టడం తోటి కేసీఆర్ ఏం చెప్తే సంతకాలు పెడుతుంది. ఇది ఒక మాట. రెండవది రిటైర్ అయిపోయిన వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ పాలసీ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయడానికి సిగ్నటరీ అథారిటీ ఉండదు. వాళ్ళ ఓఎస్డీ కింద, అవుట్ సోర్సింగ్ కింద, కన్సల్టెంట్ కింద, దేని కింద అయినా తీసుకోవచ్చు, బట్ నాట్ రెగ్యులర్ పోస్ట్. సో కేసీఆర్ వచ్చినాక అట్లా ఒక 100-150 మందిని సింగిల్ కమ్యూనిటీ నుంచి పికప్ చేసుకోవచ్చు. 15 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకొచ్చి డిజిగ్నేటెడ్ పోస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందనికంటే ఎక్కువ కంఫర్ట్ ఇచ్చి అన్నిక మీద సంతకాలు పెట్టిస్తూ రెగ్యులర్ ఆఫీసర్ ఎవరు పెట్టడదు. ఇంతకుముందు జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్ 3 రకాలు పవర్. జెన్కోకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం రాజేసి ఉండేది, ట్రాన్స్కోకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, డిస్కామ్లు 3 ఉన్నాయి సదరన్ నార్త్ మన దగ్గర అంట అది విడిపోయినా. దానికి ఒక ఐఏఎస్, దీనికి ఒక ఐఏఎస్ ఉంది. జెన్కో ట్రాన్స్కో రెండింటికి కలిపి అదే డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి 15 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన ప్రభాస్ రావు తీసుకొచ్చి అక్కడ రెండింటికి సీఎం లీగల్ పెట్టేసి జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ లో కూడా నార్థన్ సదరన్ కూడా రిటైర్ ఆ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళకంటే సూపర్ సీనియర్స్ కూడా వాళ్ళ ముందరు వచ్చి ఇప్పుడు జాయింట్ ఎండిగా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. అంతకన్నా ముందు వీడు అకౌంట్స్ ఆఫీసర్ గారి దగ్గర కూర్చొని వాడు ఉంటాడు. ఈయన ఫైల్ పట్టుకొని వచ్చి అకౌంట్స్ ఆఫీసర్ వచ్చి నించునేది వాడు కూర్చోంటే కూర్చునేది, లేకపోతే నించుని బ్రీఫ్ చేసి. ఇప్పుడు వాడు సీఎండీ అయ్యాడు, వీడు జాయింట్ ఎండి అయ్యాడు. అట్లా నాకు తెలిసిన ఒక 5 మంది ఐఏఎస్ ఆఫీసర్లు స్టేట్ కు డెప్యుటేషన్ వచ్చిన క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. ముందు